రైలు ప్రయాణ సమయంలో కొందరు తొందరపాటు కారణంగా మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదాలకు గురవడం చూస్తూనే ఉంటాం. ప్రధానంగా రైలు ఎక్కి దిగే సమయాల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఇలాంటి సమయంలో కొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రమాదవశాత్తు రైలు కింద పడి వ్యక్తికి రెండు కాళ్లు విరిగిపోయిన ఘటన తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే స్టేషన్లో రైళ్లు ఆగడంతో ప్రయాణికులు హడావిడిగా ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఇంతలో ఓ కుటుంబ సభ్యులతో వచ్చిన వ్యక్తి ఊరికి వెళ్లాలని ట్రైన్లోకి కుటుంబ సభ్యులను ఎక్కించారు. ఆ వ్యక్తి బైక్ను పార్కింగ్లో వదిలి వచ్చేసరికి ట్రైన్ కదిలింది. దీంతో పరిగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అదుపుతప్పి రైలుకు ప్లాట్ఫామ్కు మధ్యలో పడిపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న రైల్వే పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే దగ్గరికి వెళ్లేలోపే అతను కింద పడిపోయి తన రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. సమయానికి జీఆర్పీ ఆర్పీఎఫ్ రైల్వే సిబ్బంది క్షతగాత్రుణ్ణి అంబులెన్స్ సహాయంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకి తరలించారు. క్షతగాత్రుడు తిరుపతి జిల్లా డివి సత్రం మండలం చవట కండ్రికకు చెందిన మిజూరు వజ్రాలమణిగా గుర్తించారు.